మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎనీ క్వశ్చన్స్ అనేటువంటి ఈ మా ఛానల్ వీక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఇప్పటి వరకు ఈ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే మేము విడుదల చేసే ప్రతి ఒక్క వీడియోని మీరే ఫస్ట్ చూడగలుగుతారు. కాబట్టి తప్పగా వీక్షించండి, మరి దైవ దీవులు పొందండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. 8వ అధ్యాయం 2వ వచనం నుంచి మనము 7 బోరల గురించి చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2వ వచనం నుంచి మనం చూస్తే, అంతట నేను దేవుని ఎదుట నిలుచు 7 రోతులను చూచి తిని వారికి 7 బోరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపాత్ర చేత పట్టుకునే వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇవ్వబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పోగా పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతులండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరను. మనకి ఇది 2వసారి మనకు కనబడడం. ధూపద్రవ్యములు, ధూపం అనేటువంటిది ప్రార్థనతో పోల్చబడింది. ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు అలాగా దేవుని సన్నిధికి వెళ్ళినాయి అని. అండ్ యు సీ ద పిక్చర్ నౌ, భూప్రపంచం మీదకి రాబోయేటువంటి ఆ యొక్క మహాభయంకరమైనటువంటి శ్రమలను బోరల ద్వారా వాళ్ళు ఊదుతూ దాన్ని చేయబోతున్నప్పుడు యూనో మరొక పిక్చర్ కూడా మనం చూస్తే, ఒక దూత, దేవదూత ధూపాత్ర చేత పుట్టుకొని పరిశుద్ధ ప్రార్థనలను దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ 7 దూతలు అని మనం చూసాం. 7 దూతలు బైబిల్లో మనకి ఇవ్వబడింది 2 దూతల గురించే, గాబ్రియేలు, మిఖాయేలు. మనకి వేరొక దూతల గురించి మనకు తెలియదు. కానీ మీకు అప్రమాణిక గ్రంథాలు అని కొన్ని ఉన్నాయి. మలాఖీ గ్రంథం తర్వాత రాయబడినటువంటి 14 పుస్తకాలని అప్రమాణిక గ్రంథాలు అంటారు. ప్రామాణికం చేయబడినటువంటివి, అవి దేవుడు చెప్తే రాసినటువంటివి కాదు, కానీ అవి చరిత్రపూర్వకమైనవే. అందులో కొన్ని కల్పితాలు కూడా ఉండడం వలన వాటిని బైబిల్లో యాడ్ చేయలేదు. మలాఖీ తర్వాత రాయబడినటువంటి 14 పుస్తకాలు కొన్ని ఉన్నాయి, అప్రమాణిక గ్రంథాలు అంటారు. అపోక్రిఫల్ బుక్స్ అంటారు వాటిని. సో ఆ అపోక్రిఫల్ బుక్స్లో, అప్రమాణిక గ్రంథాల్లో రాయబడినటువంటి కొన్ని వాక్య భాగాలను, అంటే అందులో ఉన్నటువంటి కొన్ని సమాచారాన్ని బట్టి ఈ విధంగా 7 దూతల పేర్లని తీసుకుని వచ్చారు. అదేంటంటే ఆ 7 దూతలు ఎవరు అంటే, గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు, సరియేలు, రఘుయేలు, ఉరియేలు, రమియేలు అని. అయితే వీరి గురించి బైబిల్లో 2 తప్ప మిగతా వాళ్ళ గురించి బైబిల్లో ఏమీ సమాచారము లేదు. అందరు వింటున్నారండి? ఈ రఫాయేలు, సరుయేలు, రఘుయేలు, ఉరియేలు, రమియేలు వీళ్ళ గురించి బైబిల్లో లేదు. వీళ్ళు దేవదూతలని కానీ దేవుడి చేత ఏమో ఎన్నుకోబడినటువంటి వారని కానీ ఎక్కడ మనం చూడం. బట్ ఇవి అప్రమాణిక గ్రంథాల నుంచి వచ్చినటువంటి కొన్ని సందేశం అన్నమాట, కొన్ని సమాచారం. ఆ దూత ధూపాత్రను తీసుకొని బలిపీఠం పైన నింపులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపములను కలిగింది. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆ ధూపాత్ర చేత పట్టుకున్న దూత నుప్పులతో కలిపి ఏం చేసిందంటే భూమి మీద పడవేసినప్పుడు ఏమైంది, ఉరుములను, ధ్వనులను, మెరుపులను, భూకంపములను కలిగింది. సో మొదటి బూర ఊదినప్పుడు ఏం జరిగింది చూద్దాం. అంతటా 7 బూరలు పట్టుకున్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 1/3 భాగము కాలిపోయెను. చెట్లలో 1/3 భాగం కాలిపోయాను, పచ్చగడ్డంతయు కాలిపోయాను. భూమి మీద ఉన్నటువంటి 1/3 భాగం అంతా కూడా కాలిపోయింది, చెట్లలో ఉన్నటువంటి 1/3 భాగం కాలిపోయింది, పచ్చగడ్డి అంతా కూడా కాలిపోయింది. ఇప్పుడు ఇట్లా జరగడం వల్ల మనిషినికి శ్రేయస్కరమా? మనిషినికి మంచిదా అండి అది? సో మొదటి బోర ఊదినప్పుడు ఏం జరిగింది, అగ్నితో మిళితమైన వడగండ్లు పడినాయి. మీకు ఇవ్వనటువంటి అవుట్లైన్లో కూడా చూడండి దయచేసి, యూ అండర్స్టాండ్. మొదటి బోర ఊదినప్పుడు అగ్నితో మిళితమైన వడగండ్లు పడ్డాయి. అండ్ నౌ 2వ బోర ఊదినప్పుడు ఏం జరిగింది, 2వ బోర ఊదినప్పుడు
అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను, అందువలన సముద్రంలో మూడో భాగము రక్తమయమాయెను. ఒక పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను, అందువలన సముద్రం అంతయు రక్తమయమాయెను. సముద్రంలోని ప్రాణం గల జంతువులు మూడో భాగము చచ్చెను, వాడల్లో మూడో భాగము నాశనమాయెను. చూస్తున్నారా, సముద్రం అంతా కూడా రక్తమయమైపోయింది అనమాట. ఎందుకంటే సముద్రంలో ఆ యొక్క అగ్ని వలె మండుచున్నటువంటి కొండ ఒకటి, అగ్ని చేత మండుచున్న కొండ ఒకటి కాలిపోయి పడడం వలన సముద్రం అంతా కూడా రక్తంగా మారింది. అందులో జీవిస్తున్నటువంటి జీవచరములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చనిపోయాయి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఫ్యూచర్లో జరగబోతుంది. ఇది ఆల్రెడీ జరిగిన పిక్చర్స్ మీకు నేను చూపిస్తున్నాను, బట్ ఇంతకంటే ఘోరంగా ఫ్యూచర్లో జరగబోతా ఉంది. వింటున్నారా మీ అందరూ? ఓకే, ఇది యాక్చువల్లీ ఆయిల్ ప్లాంట్. మూడవ ముద్రను ఊదిన ఇట్స్ సపోజ్ టు బి బోర. ఇది ముద్ర కాదు, మూడవ బూర, స్పెల్లింగ్ మిస్టేక్. మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగము మీదను, నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రంకు మాచిపత్రి అని పేరు. ఇంగ్లీష్లో చెప్పాలంటే మార్స్ అంటాం. ఆ నక్షత్రంకు మాచిపత్రి అని పేరు, మార్స్ అని అర్థం. అందువలన నేలలో మూడో భాగం మాచిపత్రి ఆయను, అంటే ఛేదైపోయింది అనమాట. ఎప్పటికే సముద్రంలో అంత రక్తంగా మారిపోయి అనేక జంతు అనేకమైన జలచరములు చనిపోయినప్పుడు మళ్ళీ మంచినీటి మీద కూడా ఇంకొక నక్షత్రం పడినప్పుడు అదంతా కూడా నీటి బుగ్గల మీద పడినప్పుడు ఏమైంది? విషమైపోయింది, ఛేదైపోయింది. నీళ్లు ఛేదైపోయినందున వాటి వలన మనుషులు అనేక మంది చచ్చిరి. అనేక మంది చనిపోయారు. యు సీ దట్ ఇప్పటికే మనకి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో. నీరు కలుషితం అవడం చేత వేల మంది, లక్షల మంది కలరా వ్యాధితోనో ఇంకా వేరే వేరే అనేకమైన డిసీజ్తో చనిపోతున్నారు. బోల్ మంది ఉన్నారు, ఎమరైట్? చాలామంది ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మొదటి బూర వదిలినప్పుడు అగ్నితో మిళితమైనటువంటి వడగండ్లు, రెండవ బూర పెద్ద కొండ వంటిది సముద్రంలో పడింది, మూడవది మాచిపత్రి అనేటువంటి నక్షత్రం రాలి నీటి బొగ్గుల మీద పడింది, మంచి నీటి బొగ్గుల మీద, నాలుగవ దూత బూర ఊదినప్పుడు ఏం జరిగిందంటే సూర్యుడు చంద్ర నక్షత్రంలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటి మూడవ భాగము సూర్యుడు ప్రకాశింపకున్నట్లును, రాత్రిలో మూడవ భాగము చంద్ర నక్షత్రంలో ప్రకాశింపకున్నట్లును, వాటిలో మూడవ భాగం కొట్టివేయబడెను. ఇక్కడ చూడండి, సూర్యరశ్మి లేకపోతే ఏం జరుగుతుంది మనకి? సరే చీకటి ఉండదంటే సరే అది పక్కన పెడదాం, అసలు సూర్యరశ్మి లేకపోవడం వలన వచ్చే నష్టం ఏంటి తెలుసా మీకు? సూర్యరశ్మి లేకపోవడం వల్ల వచ్చే నష్టం అంత ఇంత కాదు. సూర్యరశ్మి రాకపోవడం వలన చెట్లు చనిపోతాయి, వర్షాలు పడవు, ఆ తర్వాత భయంకరమైనటువంటి చీకటి ఉంటుంది. ఏమండి, మనుషునికి కూడా ఆక్సిజన్ అందదు, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోలేవు, మనకి ఎటువంటి క్షేమకరమైనటువంటిది ఎంత మాత్రము కాదు. సో సూర్యునిలో మూడో భాగం, చంద్రుల్లో మూడో భాగం ప్రకాశింపుకున్నట్లుగా జరుగుతాయి అని చెప్పి మనము ఆల్రెడీ దీన్ని 6వ అధ్యాయంలో మనం చూసాం. 6వ ముద్రలో సూర్యుడు కమ్మల వలె నలుపైపోతాడు అని చెప్పి, నల్లగా మారిపోతాడు అని చెప్పి. అండ్ నేను మీకు ఆల్రెడీ ఈ పిక్చర్స్ నేను మీకు చూపించాను. అండ్ ఇది నాసా తీసినటువంటిది 2015 సంవత్సరంలో 3వ నెల 16వ తారీఖున, మార్చి 16వ తారీఖున తీసినటువంటి పిక్చర్ ఇది. సూర్యునిలో మరి కొంత భాగం ఇప్పటికే ఏమైపోతుంది, నల్లగా మారుతుంది. ఈ యొక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి,
ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మన భూమి లాంటి గోళాలని సూర్యునిలో 100,000 సార్లు వేయచ్చు. అలాంటిది సూర్యునిలో ఇంత భాగము నల్లగైందంటే అది ఎంత భయంకరమైనటువంటి పరిణామం తెలుసా? అసలు సీరియస్లీ నాసా వాళ్ళు చాలా భయపడుతున్నారు దాని గురించి. దే ఆర్ బీయింగ్ అఫ్రైడ్. అక్కడ చూద్దాం, ఈ శాటిలైట్స్ ద్వారా, టెలిస్కోప్లు శాటిలైట్స్ ద్వారా వాళ్ళు ఇది తీస్తున్నారు, పిక్చర్స్ తీస్తున్నారు. ఆ తర్వాత మనం చూస్తున్నాం నేషనల్ స్పేస్ వెదర్ ప్రొడక్షన్ సెంటర్ ప్రిడిక్షన్ సెంటర్ కొలరాడో యుఎస్ఏలో చెప్పారు, వాళ్ళు చెప్పారు 93 మిలియన్స్ అవే ఫ్రమ్ ద సన్, అంటే 93 మిలియన్స్ మైళ్ళ దూరంలో